అందరికీ నమస్కారం. ఇండియన్ సినిమా 100th ఇయర్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 1st, 2nd, 3rd చెన్నైలో సెలబ్రేషన్ చేయడానికి ఈ 4 స్టేట్స్ ఛాంబర్స్ తమిళ్, తెలుగు, కర్ణాటక, మలయాళం ఈ 100th ఇయర్ ఆఫ్ ఇండియన్ సినిమా సెలబ్రేషన్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఈ కమిటీ చైర్మన్ దక్షిణ భారత చలనచిత్ర మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ, సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ రవి కొట్టార్కర, అన్ని స్టేట్స్లోనూ ఈ ఫంక్షన్ గురించి ఇండస్ట్రీ తరఫున ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరినీ కలిసి మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్ సక్సెస్ చేయడం కోసం ఇదే పేపర్ ప్రకటన అనేది ఇవ్వటం ఇదే మొదలు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ వరకు 100 సంవత్సరాల భారతీయ సినిమాలో మన సౌత్ ఇండియాది చాలా ముఖ్యమైన సింహభాగం మనది ఉంది. బట్ 100 ఏళ్ల సినిమా అంటేనే జనరల్గా ఇవాళే ఒక పేపర్ చూసాను, మన తెలుగు పేపరే 100 ఏళ్ల సినిమా అని ఫుల్ పేజ్ వేసి దాంట్లో ఒక తెలుగు సినిమాని కూడా స్మరించలేదు, చెప్పలేదు. 100 ఏళ్లలో తెలుగు సినిమా ఒకటి కూడా లేదన్న పద్ధతిలో ఉంది. అంటే 100 ఏళ్ల సినిమా అంటే హిందీ సినిమా అని అనుకునే పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం. నా బాధ ఏంటంటే 100 ఏళ్ల సినిమాలో తెలుగు వాళ్ళు ఎన్నో సినిమాలు తీసేస్తారు. మొదటి నుంచి రఘుపతి వెంకయ్య గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఆలమార హిందీ సినిమాకు కూడా ఎల్వి ప్రసాద్ గారు వేషాలు వేశారు, అట్లాగే హెచ్ఎం రెడ్డి గారు దానికి కో డైరెక్టర్గా పనిచేశారు. ఇట్లా చెప్పుకుంటా పోతే పృథ్వీ మన జయరాజ్ గారు ఫస్ట్ సైలెంట్ డేస్ నుంచి హీరో తెలుగు ఆయన. సో మన సింహభాగం మనం పార్టిసిపేట్ చేసాం. తర్వాత సినిమాలు వచ్చేటప్పటికి ఎల్వి ప్రసాద్ గారు, నాగిరెడ్డి గారు వీళ్ళంతా ప్రొడ్యూస్ చేశారు. తర్వాత తాత్యన్ ప్రకాష్ గారు, ఎల్వి ప్రసాద్ గారు అక్కడి నుంచి తీసుకుంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ దాకా తెలుగు వాళ్ళు దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు, విశ్వనాథ్ గారు, చెప్పుకుంటా పోతే బాపయ్య గారు, రామారావు గారు, ఎంతోమంది. అట్లాగే 19 భాషల్లో ప్రొడ్యూస్ చేసిన రామానాయుడు గారు మన దగ్గర నుంచి వచ్చారు. గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఉన్న సినిమా రికార్డులు, మేజర్ రికార్డ్స్ అన్నీ మన తెలుగు వాళ్ళకే ఉన్నాయి. సో ఇంత ఉండి ఇండియన్ సినిమా అనగానే హిందీ సినిమా అని మన పత్రికల్లో కూడా వచ్చే బాధ అంటే కొంచెం బాధ వేస్తుంది. అది పర్టికులర్గా ఇవాళ నేను పొద్దున వచ్చే ముందు చదువుకున్నాను, కొంచెం బాధగా ఉంది. సో మన వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ మనం చేసిన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు మన తెలుగు వాళ్ళు, ఎంతో చేశారు. ఈ 100 ఏళ్ల సినిమాలో మన భాగం ఉంది. ఆ భాగాన్ని ఇక్కడ చెప్తూ ఒక ఎగ్జిబిషన్తో స్టార్ట్ చేస్తున్నాం. అది 100 ఏళ్ల సినిమా కిక్ స్టార్ట్ అంటే దీన్ని ఇక్కడ నుంచి కిక్ స్టార్ట్ ఈ ఊపు తెచ్చినాక నేను నా ఎక్స్పెక్టేషన్ ఇక్కడ 7 రోజులు ఫంక్షన్ ఎగ్జిబిషన్ చేస్తున్నాము. దాంట్లో ఆ ఎగ్జిబిషన్లో మ్యూజియం లాగా ఉంటుంది, ప్లస్ డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి, ఎలా సినిమా ఎవల్యూషన్ అయింది అని డెమాన్స్ట్రేషన్ ఉంటుంది, సెమినార్స్ ఉంటాయి, వర్క్షాప్స్ ఉంటాయి. సో ఒక 2-3 లక్షల మంది వస్తారని నా ఫీలింగ్. అక్కడి నుంచి ఈ ఊపు మెడ్రాస్ వెళ్తాం. మెడ్రాస్లో సౌత్ ఇండియా అంటే మనం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. మా చిన్నప్పటి వరకు మేమంతా మా పిల్లలు పుట్టే వరకు కూడా అక్కడే ఉన్నాం అందరం. మళ్ళీ ఒకసారి కలుద్దామని ఆ వయసులో ఉన్న పెద్దవాళ్ళంతా కలిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. వాళ్ళ మధ్య మేము కూడా ఉండాలని, మా పిల్లలకి తర్వాత అక్కడ జనరేషన్ తెలియాలని, మా పిల్లలకి అది మన తెలుగు జాతికి కానీ లేకపోతే ఆల్ సౌత్ ఇండియన్స్కి ఈ విషయాలు తెలియాలి అనే దాని మీద అక్కడ పెడదాం అనుకున్నాం. 75 సంవత్సరాల ఫంక్షన్ మీరు చూశారు, తప్పులు కొన్ని అటు జరిగితే ఉండొచ్చు కానీ ఇన్ ఫంక్షన్గా మాత్రం నవ్వుతో నా భవిష్యత్తు ఆ రోజుకి ఈ రోజుకి దాన్ని మైమరిపించే విధంగా 4 భాషలు పోటాను పోటీగా చేసి లాస్ట్ డే 1, 2 తారీఖు మలయాళం, తమిళ్ చేస్తాం ఒకరోజు, కన్నడ, తెలుగు 2వ తారీఖు చేస్తాం, 3వ తారీఖు 18 భాషలు కలిపి ఒక స్టేజ్ మీద మొత్తం ముఖ్యమంత్రులని, రామారావు గారు చెప్పినట్టు అందరు ముఖ్యమంత్రులని వాళ్ళని సమక్షంలో మొత్తం 18 భాషలు కల్చరల్ ఫంక్షన్ చేస్తూ చాలామందిని సన్మానించవలసిన వాళ్ళు, సీనియర్స్ అందరినీ ఆ 3 రోజుల్లో సన్మానించుకుంటూ అద్భుతమైన ఫంక్షన్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. దయచేసి ఈ 100 ఏళ్ల చరిత్రలో ఏ రకమైన ముక్క దొరికినా కానీ, ఎవరి దగ్గర ఏ రకమైనది ఉన్నా కానీ పంపించవలసిందిగా పత్రికా ముఖంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.